సరే వైసీపీ వచ్చిదిలని చెప్పి మనం ఇల్లు కూడా కట్టుకోకుండా ఆవుతనే ఉన్నాం కొద్దింట్లో వచ్చే 2 నెలలు అవుతుంది ఇంటికి సంబంధించి అన్న మా చెప్పారు ఇప్పటివరకు మీ నాయకులు చెప్పలేదండి చెప్పలేదు మేము నాయకులను అడిగాము పంచాయతీలు అయిపోయిన తర్వాత కొంచెం టైం ఉందన్నారు ఈ టైం అయిపోతే అడిగి కట్టుకుందామను అనుకుంటున్నాం ఇల్లు కూడా అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడుకుంటే అన్నా క్యాంటీన్ వచ్చే నెల 1వ తారీఖు నుంచి మూతపడబోతున్నాయని చెప్పి వార్తలు వినిపిస్తుంది ఒకవేళ నిజంగా అది మూతపెడితే ప్రజలకు ప్రజల్లో వ్యతిరేకత రాదంటారా వ్యతిరేకతలు అంటే ఒకటండి అన్నా క్యాంటీన్ అంటే రైతు వారిగా ఎవరు పోరాడకై కొంతమంది చెప్పాలంటే అది పెద్ద మంచి పని కాదు అది ప్రతి వాళ్ళని బేవర్సవలం చేసే పని అది అన్నా క్యాంటీన్ అంటే ఇంకేదైనా సహాయపడాలంటే ఇళ్ళ వారిగా సహాయం పడండి కుటుంబ వారిగా ఏది లేదా లేదు అవిటోళ్ళు కానీ ఏదన్నా కానీ ఉంటారు వాళ్ళకి సహాయపడండి అంతేగాని క్యాంటీన్ అంటే అది ఉపయోగపడేది కాదు ఎవరికి ఉపయోగపడేది అంటే ఏదో దూర ప్రయాణాలకు వచ్చి ఏదో టిఫిన్ బొప్పం దొరకనప్పుడు అది ఉపయోగపడేది కానీ రైతు వారికి ఉపయోగపడదు అది అంటే ఇప్పుడు ఈ క్యాంటీన్లు లేని వాళ్ళు అంటే ఇప్పుడు రోడ్డు వెంట తినడానికి కూడా లేని వాళ్ళు 5 రూపాయలు ఇచ్చి తినే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇబ్బందే కదా మరి వాళ్ళకి ఇబ్బందేనండి వాళ్ళ ఊరికి తింటలేదు కదా అందరూ తింటున్నారు కదా ఊరే తిరిగి ఓడి తింటున్నాడు ఉండవాళ్ళు తింటున్నారు అందరూ తింటున్నారు అది ఉపయోగం ఏముంది అట్లా కాదు నేనేది ఇప్పుడు ఇళ్ళ వారిగా వచ్చి లేని వాళ్ళకే ఏదైనా చూపించాలి కానీ నువ్వు అక్కడ పెట్టావు రకరకాలుగా వచ్చి సిటీలో అన్నం తింటూ ఉంటారు అది అందరికే అది ఇప్పుడు మనం చూసుకుంటే కాపు రిజర్వేషన్లకు సంబంధించి గత ప్రభుత్వం 5% కాపు రిజర్వేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని చెప్పి ఆ పథకాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది కాపు రిజర్వేషన్ సంబంధించి మరి దాని మీద మీ అభిప్రాయం ఇప్పుడు కాపు రిజర్వేషన్ అయినా ఏదైనాండి ఒక రైతుకు సన్నగా రైతుకు ఉపయోగపడాలండి ఇది 4 ఎకరాలు 5 ఎకరాలు రైతు కొద్దిళ్ళు ఉంటారు వాళ్ళ పిస్టేజ్ క్వశ్చన్ కోసం పొలం పోలేరు ఆ పొలం పడితే తినాలి అసమంటి వాళ్ళకి ఉంటే ఉపయోగపడిద్దని నా ఆలోచన మొత్తం మీద 2 నెలలు అవుతుంది ఆయన అధికారంలోకి వచ్చి ఎలా అనిపించింది ఈ 2 నెలలు ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఆయన పరిపాలన ఇప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం టైం లేదు 2 నెలలు అయింది ఇప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం ఏదైనా కానీ అది ఎలక్షన్లు అయిపోతే మనం ఏ లేదనుకో మనం బాధపడాలి ఇస్తాడని ఆశ ఉంది అది